Hey guys subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates I hate you. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఆల్మోస్ట్ వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన నుంచి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు గాయస్ ఆల్మోస్ట్ లవ్ ఫెయిల్యూర్ మీద చేయండి వీడియో మటుకు సినిమా యాక్టింగ్ స్టైల్లో ఉంది వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా వీలైనంతలో కొత్త వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని సపోర్ట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏమాత్రం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను అలైట్ మోషన్ ఫోర్ పాయింట్ జీరో లింక్ ఇచ్చాను లేదా మీకు మోడ్ ఏపీకే ఫోర్ కే లేయర్ అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్లికేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంది గైస్ టెలిగ్రామ్ ఛానల్ లింకును క్లిక్ చేసి అక్కడ జాయిన్ అవుతున్నాయి గైస్ వితిన్ సెకండ్స్లో మీకు అలైట్ మోషన్ అప్లికేషన్ అనేది మోడ్ ఏపీకే రీడెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్ వన్స్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది గైస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఈ వీడియో ఇచ్చాను సో ఆ లింక్ ఒకటే ఇచ్చాను గాయస్ ఆ లింక్ మీ ట్యాప్ చేస్తున్నా డైరెక్ట్ ఒక వెబ్సైట్ కు రిడెక్ట్ అవుతుంది ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గాయస్ ఈ వీడియో సంబంధించిన అక్కడ రెండు ఇమేజ్లు ఉంటాయి ఆ ఇమేజ్ కిందనే మీకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అంటే సాంగ్ బీట్ మార్క్ లింక్ అని ఇంటే సో ఆ లింక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది సో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో విత్ ఇన్ క్లిక్ చేసిన సెకండ్కే మీకు నేను ఇచ్చిన ఆ లెట్ అప్లికేషన్ లెక్క రీడెక్ట్ అయ్యేసి సో ఈ ఇంటర్ఫేస్ తో మీకు కనిపిస్తుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా కనిపించింది తర్వాత సో ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి ఇక్కడ మీడియా ఆప్షన్ లెక్క వెళ్ళండి మనకు ఆరో మార్క్ వస్తుంది మార్క్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఓకే సో వన్స్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిరిక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఆల్మోస్ట్ ఇది మనకు లవ్ ఫెయిల్యూర్ లిరిక్స్ అనమాట సో ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు అన్న లవ్ ఫెయిల్యూర్ మీద ఒక సేక్ ఎఫెక్ట్ లాగా అలైట్ మోషన్ లో సో మీకోసం అయితే క్రియేట్ చేశాను గా వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్ లో ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్టింగ్ లో ఒక బీట్ మార్క్ అయితే పెట్టాను సో అక్కడ మనకు దాని మీద టచ్ చేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లిరిక్స్ ని కట్ చేసుకోండి ఓకే సో ఈ లిరిక్స్ కున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆడియోకు ఉంది కనుక ఆడియోకున్న వాల్యూమ్ కూడా నేను మ్యూజ్ చేసేస్తున్నా మీరైతే మ్యూట్ చేయకండి ఆడియోకి మ్యూట్ చేయకండి అండ్ వీడియోకి అయితే మ్యూట్ చేసేయండి ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ మనకు చిన్న మార్క్ బాణం సి మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మనకు ఫోర్ పాయింట్ సెవెన్ సెకండ్స్ కడికి అంటే మనకు ఫోర్ పాయింట్ జీరో సెవెన్ మిల్లీ మిల్లీ సెకండ్ల కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది ఇక్కడ ట్రిమ్ చేసేయండి ఓకే సో ట్రిమ్ ఇచ్చేసి ఓసూరు బ్యాక్ బటన్ క్లిక్ చేయండి సో ఇప్పుడు మనం ఓసూరు ప్లే చేస్తే చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో సో ఆ లిరిక్స్ అనేది మనకు ఈ విధంగా వర్క్తాయి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లిరిక్స్ అనేది కన్ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఫోటోస్ రావాలి ఫోటోస్ రావాలంటే సో ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్ ఇక్కడ నుంచి మనకు సేమ్ ఆప్షన్ యా మార్క్ మీద టచ్ చేయండి మీ గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇక్కడ నుంచి మీ ఫోల్డర్స్ అంటే మీ ఇమేజ్ ఏ ఫోల్డర్స్లో ఉన్నాయా ఆ ఫోల్డర్స్ని సెలెక్ట్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఈమె మేము ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని ఫోటోస్ని కొంచెం సెలెక్ట్ చేసి పైన త్రీ డార్ట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ ఏరియా అని మనం క్లిక్ చేసేయండి సో ఇక్కడ ఎక్స్ట్రాగానే ట్రిమ్ చేసేయండి సేమ్ ఆప్షన్ మళ్ళీ ప్లస్ మీద టచ్ అండి మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి మళ్ళీ ఇంకొక మేము సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నుంచి ఫుల్ స్క్రీన్ లాగా పెట్టేసేయండి సో ఎక్స్ట్రాగానే ట్రిమ్ చేసుకోండి ఈ విధంగా గాసి మనకు వీడియో ఎంత లెంత్ ఉంటుందో మనకు ఆల్మోస్ట్ మీరు వీడియో ఎంత ఉంటుందో మనకు మినిమం ట్వంటీ సిక్స్ సెకండ్ల వరకు ఉంది ఈ ట్వంటీ సిక్స్ సెకండ్ వరకు ఇదే లెంత్న మీ ఫోటోస్ మీరు డ్రాక్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ వన్ బై వన్ యాడ్ ఇస్తున్నా సో గైస్ ప్లీజ్ ఇంకా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు వీడియోకి లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి గైస్ నెక్స్ట్ ఆ వీడియోస్ మీకోసమే నేను చేస్తాను ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వన్స్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అని ఆప్షన్ గైస్ వీడియో కిందనే సబ్స్క్రీ స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చాను గంట సింబల్ క్లిక్ చేసి అని క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడొచ్చు సో ఇంకా ఆల్మోస్ట్ అయితే గాయస్ ఇంకా నేనైతే ఫోటోస్ అన్నీ కూడా వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ చేస్తున్నాను సో ఇప్పుడు కొద్దిగా వీడియోనే నేను స్కిప్ చేస్తున్నా గాయస్ ఎందుకంటే ఫోటోస్ యాడ్ చేయాలి కనుక సో గైస్ ఆల్మోస్ట్ నేనైతే వీడియో ఇంకా ఫోటోస్ అయితే మన వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అయితే నేను డ్రాక్ అయితే చేశాను గైస్ ఆల్మోస్ట్ మీరు కూడా ఇలానే డ్రాక్ అయితే చేసుకోండి మనకు సో వీడియో వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ సెకండ్ల వరకు అయితే ఉంది ఆల్మోస్ట్ మీరు కూడా ఇంతవరకు ఫోటోస్ అయితే అప్లై చేసుకోండి ఓకే సో అప్లై చేసిన తర్వాత గైస్ ఇక్కడైతే మీరు చూడొచ్చు నేను ఏ విధంగా అప్లై అయితే చేశాను ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు అన్నీ కూడా మనకు ఒక స్టెప్స్ లాగా అయితే వన్ బై వన్ ఫొటోస్ అన్నీ కూడా మీ తో మీరు ఇంపూట్ అనేది చేసుకోండి ఓకే సో ఆల్మోస్ట్ మనకు మినిమం ఫొటోస్ వచ్చేసి థర్టీ టూ ఫార్టీ ఇమేజెస్ అయితే కావాలి ఈ వీడియోకి సో ఫస్ట్కి వచ్చేయండి ఇంకా ఓకే సో ఫస్ట్కి వచ్చేసి ఇక్కడతో మనకు లిరిక్స్ అండ్ ఫొటోస్ని యాడ్ చేయడం తెలిసిపోయింది సో ఇప్పుడు మన ఫోటోస్కి ఎఫెక్ట్లను పెట్టాలి ఎఫెక్ట్లను పెట్టాలంటే సో ఇప్పుడు ఒక్కోసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి గైస్ ఓకే బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ డిస్క్రిప్షన్లో నేను చెప్పాను కదా సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఆ లింక్ను టచ్ చేయండి మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ బీట్ మార్క్ లింక్ అని దానిని క్లిక్ చేస్తాను ఇక్కడికి వచ్చేసింది సెకండ్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చింది ఓకే దాని కిందనే మూడోది వచ్చేసి లిరిక్స్ వీడియో లింక్ ఇచ్చింది అది కూడా డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్లోనే మీరు లిరిక్స్ యాడ్ చేసుకోవాలి ఓకే సో నేను ఎప్పుడైతే యాడ్ ఇచ్చానో అప్పుడే మీరు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు ఇంకా మిగిలింది ఒకటి సేక్ ఎఫెక్ట్ లింక్ అని సో ఆ లింక్ మీరు ట్యాప్ ఇచ్చేయండి లింక్ మీరు ట్యాప్ ఇస్తే డైరెక్ట్ మళ్ళీ మీకు అప్లికేషన్లో మళ్ళీ రీడెక్ట్ అయ్యేస్తుంది ఓకే సో రీడెక్ట్ అయ్యేసి మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఓన్లీ ఈ టూ ఇమేజ్ మాత్రమే వస్తుంది ఈ రెండు ఇమేజ్లు మాత్రం నేను ఎఫెక్ట్ యాడ్ చేసి ఇచ్చాను ఆ ఎఫెక్ట్లు మీరు ఆ ఫోటోస్కి అప్లై చేయాలి సో ఫస్ట్ ఫోటో మీద టచ్ ఆ ఫోటోకు మీద టచ్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి త్రీ డార్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ ను సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు మనం బ్లాక్ వచ్చేద్దాం మళ్ళీ బీట్ మార్క్ ఏదైతే ఇచ్చానో నేను ఇచ్చిన బీట్ మార్క్ ను మళ్ళీ మీరు ఓపెన్ చేయండి ఓకే సో ఆ బీట్ మార్క్ ను ఓపెన్ చేసి ఫస్ట్ మనకు స్టార్టింగ్ అంటే మనకు ఎక్కడ మనకు ఫోర్ పాయింట్ మనకు జీరో మిల్లీ సెవెన్ సెకండ్ల కంట నుంచి వస్తుంది కదా సో ఆ ఫోటో మీరు టచ్ చేయండి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళండి ఈ ఫోటోకి వచ్చేసి ఈ ఎఫెక్ట్ను అప్లై చేసేయండి ఓకే సో ఫస్ట్ ఓన్లీ ఈ యొక్క ఎఫెక్ట్ మాత్రమే అప్లై చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫోటోకి మాత్రం మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సేమ్ మళ్ళీ సేక్ ఎఫెక్ట్ను మళ్ళీ ఆ యొక్క ప్రాజెక్ట్ను ఓపెన్ చేయండి ఓకే ప్రాజెక్ట్ను ఓపెన్ చేసేసి ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ ఆప్షన్ ఉంది సెకండ్ వన్ ఈ ఉన్నది కాపీ అంటే మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అండ్ మనకు ఎఫెక్ట్ మీరు టచ్ చేస్తున్నాయి సో ఇక్కడ మనకు కాపీ పేస్ట్ అనే ఎఫెక్ట్లు అనే వస్తాయి సో మీరు ఏం చేస్తారు కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి సో ఆ యొక్క ఏదైతేందో ఇమేజ్ ఉన్న ఎఫెక్ట్ను మనం కాపీ చేసుకున్నట్టు ఇప్పుడు పైకి వచ్చేయండి మళ్ళీ ఏదైతుందో బీట్ మార్క్ ను మళ్ళీ ఓపెన్ చేయండి ఓకే బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి ఇంకా ఆల్మోస్ట్ గా మనకు వీడియో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ని మీరు కంటిన్యూ చేయండి ఓకే సో ఈ ఫోటో చేయండి కాపీ కాపీలోకి వెళ్ళండి అండ్ మనకు ఈ ఫోటో టచ్ చేయండి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి త్రీ డాట్స్ మీట్ టచ్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్స్ ఓకే సో మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి త్రీ డాష్ మీట్ అచ్చేయండి మళ్ళీ ఇంకోటి మళ్ళీ టూ టైమ్స్ బ్యాక్ బటన్ అండ్ ఎఫెక్ట్ ఆప్షన్ పేస్ట్ ఆప్షన్ సో మళ్ళీ ఏదైతుందో ఇక్కడ ఆరో మార్కు అండ్ నెక్స్ట్ ఫోటో అండ్ సెలెక్ట్ మళ్ళీ పేస్ట్ ఓకే సో ఈ విధంగా మీరు వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంతినా ఈ ఫొటోస్కి అన్నిటికీ కూడా మీరు ఇదేనే డ్రాక్ చేయాలి गाइस ఓకే సో ఈ విధంగా మీరు టోటల్లీ అన్ని ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ని అప్లై అయితే చేసుకోండి ఓకే నేను ఈ విధంగా అన్ని దాంట్లకు అప్లై అయితే చేస్తున్నాను సో गाइस ప్లీజ్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా చాలా చేస్తాను సో లైక్ చేయంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా అన్ని కు మీరు అప్లై చేయండి ఇంకా ఆల్మోస్ట్ మనకు వీడియో అయితే కంప్లీట్ అయినట్టు ఒక్కసారి వెరిఫై చేద్దాం అసలు అన్ని ఇంకా నేను ఇక్కడతో టువెల్ సెకండ్ల కడికైతే నేను అప్లై చేశాను ఇంకా ఆల్మోస్ట్ మీరు అయితే ఎండు వరకు అప్లై చేసేయండి ఓకే సో ఇప్పుడు ప్లే చేస్తే ఫస్ట్ మన లోగో వస్తుంది అండ్ లిరిక్స్ వస్తాయి అదే విధంగా మనకు స్టార్టింగ్ ఇక్కడ చూడండి మన కి ఎఫెక్ట్ అనే ఇదే కదా మీరు డెమోలో చూస్తున్నాయి సో హెచ్టీస్ అలానే వస్తుంది ఓకే సో ఇప్పుడు టువెల్ సెకండ్ల వర్క్ ఇచ్చాను టూ వెల్వ్ సెకండ్ల కా నుంచి నార్మల్ వస్తుంది చూడండి మనకి ఇంకా ఇక్కడతో నార్మల్ వస్తున్నాయి ఓకే ఫైన్ ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవాలి పైననే సెన్ ఆప్షన్ ఉంది దాని మీద టచ్ అండి ఇక్కడ మీకు క్వాలిటీ అన్నా కావాలంటే ఇక్కడ సెట్ చేసుకోండి సో కింద ఎక్స్పోర్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మన గ్యాలరీ అయితే సేవ్ అవుతుంది గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట యాక్టివేట్ చేయడం మటుకు మర్చిపోవద్దు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా బాయ్ బాయ్